అప్పులు ఉన్నవాడు వెనకాల, చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దన్నారు. ఇది పూర్వకాలం పుట్టింది. ఇప్పుడు అందరికీ చెప్పులు ఉన్నాయి. ఇదివరకు చాలామంది బ్రాహ్మణులకు చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళు అస్తమానం కాళ్ళు కడుక్కుంటారు. ఈ చెప్పులు ఉంటే అడ్డం అండి, ఇవన్నీ పాడైపోతాయి. అలాగే కూలి పని చేసేవాళ్ళు కూడా చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళు చేరల్లో దిగుతారు. రైతులు ఎవరు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, చెప్పులు పాడైపోతాయి. కూలి పని చేసేవాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ పనికి అది కుదరదు. డబ్బులు లేక కాదండి, బ్రాహ్మణులకు డబ్బులు లేక డబ్బులు సమస్య కాదు. వాళ్ళ ఆచారానికి అది కుదరదు, వాళ్ళ వృత్తికి వ్యతిరేకమైనది వాళ్ళు చేసేవాళ్ళు కాదండి. పూర్వం వాళ్ళకి మనకి మహిళలు ఎవరూ చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. అసలు ఇంట్లో ఉంటారు, వంటింట్లో ఎక్కువ తిరుగుతారు, నీళ్లల్లో ఉంటారు, చెప్పులు వేసుకోవడం ఎలాగండి? పైగా వంటింట్లోకి చెప్పులు వేసుకెళ్ళడం దరిద్రం. ఇప్పుడు మీరు గమనించండి, మారిపోయింది. మన శని కొద్ది మార్బుల్ వేసుకున్నాం, మార్బుల్లో ఉన్న ఇంట్లో చెప్పులు వచ్చి తిరుగుతున్నారు. మొత్తం ఆడ మగ అందరూ ఏం మార్బులంతా పాడైపోయింది. అసలు అంత తెల్లటి మార్బుల్ పాలరాయి మీరు వేశాక ఒక తువ్వాలతో తుడుచుకుని నేల మీద పడుకుంటే ఎంత బాగుంటుందండి? పైగా చలవరాయి చలవరాయి అని పేరు పెట్టారు కదా, ఆ చల్లదనం మీరు అనుభవించాలా వద్దా? వాస్తవం ఆలోచిద్దాం. ఎవరు అనుభవిస్తున్నామండి? ఇంత మార్బుల్ వేసి, ఇంత చలువరాయి వేసి, మళ్ళీ దాని మీద రోగిష్టివాడి మంచంలో ఓ డబుల్ క్యాట్ మంచం వేసి దాని మీద పడుకోండి. మరి మంచం మీద మీరు పడుకునేటప్పుడు కింద మార్బుల్ దేనికి? ఆశ్చర్యకరంగా ఆధునిక జీవనంలో ఉండే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చి అంటున్నాను, కంటి చూపుతో కలిగే ఆకర్షణకి ఇచ్చే ప్రాధాన్యం మనం ఆరోగ్యానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి దేనికి ఇవ్వట్ల. చూడ్డానికి బాగుందండి, చూడ్డానికి బాగుంటే సరిపోదు. నువ్వేం తినవా? ఓ పదార్థం అందంగా తయారు చేస్తారు, అక్కడ పెడతారు, నీకు ఇవ్వరు. మేము తింటూ ఉంటాం, నువ్వు చూస్తూ ఉండు, ఆకలి తీరుతుందా? ఇంతకంటే పూర్వం నాపరాయి ఉన్నవాళ్ళు భుజం మీద తువ్వాలు తీసి మా పూర్వులను చూసేవాళ్ళే, మా మేనమామలు తాతల వాళ్ళు. తువ్వాలు ఏ తువ్వాలు భుజం మీద ఉండేది ఎప్పుడు ఉండేది? బ్రాహ్మణుడికి ఉండేది, రైతుకి ఉండేది, కూలి పనికి వాళ్ళకి ఉండేది, ఆడవాళ్ళకి కొంగు ఉండేది. వాళ్ళు ఆలోచించేవారు కాదు ఇంకా, అది తీసి ఇలా ఓసారి దులిపేసేసి అక్కడే పడుకునేవాడు. దానికి మట్టి ఉంటుందని అనుకోవాలి, తువ్వాలు తీసి భారత్యం కదరా సాయంత్రం అనేవాడు. వాళ్ళకి ఏ అనారోగ్యాలు రారు. ఇవాళ పెద్ద చీర కట్టుకుంటారండి, మళ్ళీ కాస్త చెమట పడితే తోడవడానికి వేరే గుడ్డ కావాలి, ఈ చీర పనికిరాదు. ఈ జీవితం ఎలా అయింది అంటే మనం ఈ లుక్కు చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం అనుభవించడానికి ఇవ్వడండి. వస్తువులన్నీ కొన్ని ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే చూడడానికి దేన్ని అనుభవించాం? పెద్ద సోఫా కొంటాం, అందులో పడుకోం. పెద్ద కుర్చీ కొంటాం, అందులో కూర్చోం. ఎవరైనా వస్తే ఈ మధ్యన కొన్నామండి, పాత సెట్టు తీసేసి కొత్త సెట్టు పెట్టా, ఇంకా నయ్యం మనుషులను కూడా తీసేయలేదు సంతోషం. అక్కడే వస్తాయి ఈ మాటలే. నేను అప్పులు ఉన్నవాడు చెప్పులు అందరికీ అనవసరంగా పూర్వం ఉండేవి కావు. అప్పుడు చెప్పులు ఉన్నవాడు వెనకాల కొందరు పండుకుండే, ఎవరన్నా చెప్పులు పెట్టినవాడు వాడు ముళ్ళల్లోంచి రాళ్లలోంచి వెళ్ళిపోతాడు, ఎందుకంటే చెప్పులు ఉన్నాయి. మరి వాడు వెనకాల మన వేడు వెనుక ముడు కూర్చుకుంటాయి. అలాగే అప్పులు ఉన్నవాడు వెనకాల మన పెడితే ప్రమాదం వేడు. ఒకడెవడో స్నేహితులు ఇద్దరు కలిసి పెడుతుంటారు సాయంత్రం, వీడు ఊరి నిండా అప్పులు చేసేసాడు, వాడిని ఎవడో కారు కట్టుకుంటాడు. కూడా ఉన్న పాపానికి వీడు ఏం చేస్తాడు? ఉండబాయా రేపు పొద్దున్న ఇస్తాడంటే వాడి బదులు ఎవరాదా అని నీ కారు పట్టుకుంటాడు. అందుకే అప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళదండి, వెళ్ళాక సమర్థించక తప్పదు. సమర్థిస్తే వాడు మన్న పట్టుకుని అంత పౌరుషం ఏంటి నీకు, నువ్వు ఇయ్యి వదిలేస్తావు అంటాడు వాడు. అయిందా? అందుకని ఆ సామెత కల్పించడం చూడండి, అప్పు చెప్పు సరిగ్గా ప్రాస కలిసేలాగా. అప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దు, ఎందుకంటే వాడు అప్పులు నిన్ను అడుగుతాడు. చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దు, ఎందుకంటే వాడికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, నువ్వు వెళ్ళడం కష్టం. ఒకటి భౌతికం, ఒకటి సామాజికం. ఈ రెండు విషయాలు కలపడమే ఎప్పుడు సామెతల లక్షణం అండి. అప్పులు ఉన్నవాడు వెనకాల, చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దన్నారు. ఇది పూర్వకాలం పుట్టింది. ఇప్పుడు అందరికీ చెప్పులు ఉన్నాయి. ఇదివరకు చాలామంది బ్రాహ్మణులకు చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళు అస్తమానం కాళ్ళు కడుక్కుంటారు. ఈ చెప్పులు ఉంటే అడ్డం అండి, ఇవన్నీ పాడైపోతాయి. అలాగే కూలి పని చేసేవాళ్ళు కూడా చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళు చేరల్లో దిగుతారు. రైతులు ఎవరు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, చెప్పులు పాడైపోతాయి. కూలి పని చేసేవాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ పనికి అది కుదరదు. డబ్బులు లేక కాదండి, బ్రాహ్మణులకు డబ్బులు లేక డబ్బులు సమస్య కాదు. వాళ్ళ ఆచారానికి అది కుదరదు, వాళ్ళ వృత్తికి వ్యతిరేకమైనది వాళ్ళు చేసేవాళ్ళు కాదండి. పూర్వం వాళ్ళకి మనకి మహిళలు ఎవరూ చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. అసలు ఇంట్లో ఉంటారు, వంటింట్లో ఎక్కువ తిరుగుతారు, నీళ్లల్లో ఉంటారు, చెప్పులు వేసుకోవడం ఎలాగండి? పైగా వంటింట్లోకి చెప్పులు వేసుకెళ్ళడం దరిద్రం. ఇప్పుడు మీరు గమనించండి, మారిపోయింది. మన శని కొద్ది మార్బుల్ వేసుకున్నాం, మార్బుల్లో ఉన్న ఇంట్లో చెప్పులు వచ్చి తిరుగుతున్నారు. మొత్తం ఆడ మగ అందరూ ఏం మార్బులంతా పాడైపోయింది. అసలు అంత తెల్లటి మార్బుల్ పాలరాయి మీరు వేశాక ఒక తువ్వాలతో తుడుచుకుని నేల మీద పడుకుంటే ఎంత బాగుంటుందండి? పైగా చలవరాయి చలవరాయి అని పేరు పెట్టారు కదా, ఆ చల్లదనం మీరు అనుభవించాలా వద్దా? వాస్తవం ఆలోచిద్దాం. ఎవరు అనుభవిస్తున్నామండి? ఇంత మార్బుల్ వేసి, ఇంత చలువరాయి వేసి, మళ్ళీ దాని మీద రోగిష్టివాడి మంచంలో ఓ డబుల్ క్యాట్ మంచం వేసి దాని మీద పడుకోండి. మరి మంచం మీద మీరు పడుకునేటప్పుడు కింద మార్బుల్ దేనికి? ఆశ్చర్యకరంగా ఆధునిక జీవనంలో ఉండే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చి అంటున్నాను,
కంటి చూపుతో కలిగే ఆకర్షణకి ఇచ్చే ప్రాధాన్యం మనం ఆరోగ్యానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి దేనికి ఇవ్వట్ల. చూడ్డానికి బాగుందండి, చూడ్డానికి బాగుంటే సరిపోయింది, నువ్వేం తినవా? ఓ పదార్థం అందంగా తయారు చేస్తారు, అక్కడ పెడతారు, నీకు ఇవ్వరు. మేము తింటూ ఉంటాం, నువ్వు చూస్తూ ఉండు, ఆకలి తీరుతుందా? ఇంతకంటే పూర్వం నాపరాయి ఉన్నవాళ్ళు భుజం మీద తువ్వాలు తీసి మా పూర్వులను చూసేవాళ్ళే, మా మేనమామలు తాతల వాళ్ళు. తువ్వాలు భుజం మీద ఉండేది ఎప్పుడు ఉండేది? బ్రాహ్మణుడికి ఉండేది, రైతుకి ఉండేది, కూలి పని వాళ్ళకి ఉండేది, ఆడవాళ్ళ కొంగు ఉండేది. వాళ్ళు ఆలోచించేవారు కాదు, ఇంకా అది తీసి ఎలా ఓసారి దులిపేసేసి అక్కడే పడుకునేవాళ్ళు. దానికి మట్టి ఉంటుందని అనుకో, తువ్వాలు తీసి పారస్తాం కదా సాయంత్రం అనేవాళ్ళు. వాళ్ళకి ఏ అనారోగ్యాలు రారు. ఇవాళ పెద్ద చీర కట్టుకుంటారండి, మళ్ళీ కాస్త చెమట పడితే తుడవడానికి వేరే గుడ్డ కావాలి, ఈ చీర పనికిరాదు. ఈ జీవితం ఎలా అయింది అంటే మనం ఈ లుక్కు చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం అనుభవించడానికి ఇవ్వడాలి. వస్తువులన్నీ కొన్ని ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే చూడడానికి దేన్ని అనుభవించాం? పెద్ద సోఫా కొంటాం, అందులో పడుకోం. పెద్ద కుర్చీ కొంటాం, అందులో కూర్చోం. ఎవరైనా వస్తే, ఈ మధ్యన కొన్నామండి, పాత సెట్టు తీసేసి కొత్త సెట్టు పెట్టా, ఇంకా నయ్యం మనుషులను కూడా తీసేయలేదు సంతోషం. అక్కడే వస్తాయి ఈ మాటలే. నేను అప్పుడు ఉన్నవాడు చెప్పులు అందరికీ అనవసరంగా పూర్వం ఉండేవి కావు. అప్పుడు చెప్పులు ఉన్నవాడు వెనకాల కొందరు పండుకుండే, ఎవరన్నా చెప్పులు పెట్టినవాడు వాడు ముళ్ళల్లోంచి రాళ్లలోంచి వెళ్ళిపోతాడు, ఎందుకు చెప్పులు ఉన్నాయి మరి. వాడు వెనకాల మన వేడు వెనుక ముళ్ళు కూర్చుంటాయి. అలాగే అప్పులు ఉన్నవాడు వెనకాల మన పెడితే ప్రమాదం వేడు. ఒకడెవడో స్నేహితులు ఇద్దరు కలిసి పెడుతుంటారు సాయంత్రం, వీడు ఊరు నిండా అప్పులు చేసేసాడు, వాడిని ఎవడో కారు కట్టుకుంటాడు, కూడా ఉన్న పాపానికి వీడు ఏం చేస్తాడు, ఉండవాయా రేపు పొద్దున్న ఇస్తాడు, వాడి బదులు ఎవరాదా అన్ని కారు పట్టుకుంటాడు. అందుకే అప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళదండి, వెళ్ళాక సమర్థించక తప్పదు. సమర్థిస్తే వాడు మన్న పట్టుకునే, అంత పౌరుషం ఏంటి నీకు, నువ్వు ఇయ్యి వదిలేస్తావు అంటాడు వాడు. అయిందా? అందుకని ఆ సామెత కల్పించడం చూడండి, అప్పు చెప్పు సరిగ్గా ప్రాస కలిసేలాగా. అప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దు, ఎందుకంటే వాడు అప్పులు నిన్ను అడుగుతాడు. చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దు, ఎందుకంటే వాడికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, నువ్వు వెళ్ళడం కష్టం. ఒకటి భౌతికం, ఒకటి సామాజికం. ఈ రెండు విషయాలు కలపడమే ఎప్పుడు సామెతల లక్షణం అండి. అప్పులు ఉన్నవాడు వెనకాల, చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దన్నారు. ఇది పూర్వకాలం పుట్టింది, ఇప్పుడు అందరికీ చెప్పులు ఉన్నాయి. ఇదివరకు చాలామంది బ్రాహ్మణులకు చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాడు అస్తమానం కాళ్ళు కడుక్కుంటారు, ఈ చెప్పులు ఉంటే అడ్డం అండి, ఇవన్నీ పాడైపోతాయి. అలాగే కూలి పని చేసేవాళ్ళు కూడా చెప్పులు ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళు చేరల్లో దిగుతారు, రైతులు ఎవరు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, చెప్పులు పాడైపోతాయి. కూలి పని చేసేవాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ పనికి అది కుదరదు. డబ్బులు లేక కాదండి, బ్రాహ్మణులకు డబ్బులు లేక డబ్బులు సమస్యగా, వాళ్ళ ఆచారానికి అది కుదరదు. వాళ్ళ వృత్తికి వ్యతిరేకమైనది వాళ్ళు చేసేవాళ్ళు కాదండి, పూర్వం వాళ్ళకి మనకి. మహిళలు ఎవరు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, అసలు ఇంట్లో ఉంటారు, వంటింట్లో ఎక్కువ తిరుగుతారు, నీళ్ళల్లో ఉంటారు, చెప్పులు వేసుకోవడం ఎలాగంటే పైగా వంటింట్లోకి చెప్పులు వేసుకెళ్ళడం దరిద్రం. ఇప్పుడు మీరు గమనించండి, మారిపోయింది. మన శని కొద్ది మార్బుల్ వేసుకున్నాం, మార్బుల్ ఉన్న ఇంట్లో చెప్పులు వచ్చి తిరుగుతున్నారు, మొత్తం ఆడ మగ అందులో ఏం మార్బులంతా పాడైపోయింది. అసలు అంత తెల్లటి మార్బుల్ పాలరాయి మీరు వేశాక ఒక తువ్వాలతో తుడుచుకుని నేల మీద పడుకుంటే ఎంత బాగుంటుందండి? పైగా చలవరాయి చలవరాయి అని పేరు పెట్టారు కదా, ఆ చల్లదనం మీరు అనుభవించాలా వద్దా వాస్తవం ఆలోచిద్దాం. ఎవరు అనుభవిస్తున్నామండి? ఇంత మార్బుల్ వేసి ఇంత